న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. తర్వాత రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ క్రీజులో కాసేపు మెరుపు మెరిపించారు. మ్యాచ్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే న్యూజిలాండ్ స్పిన్ ఉచ్చుకు మన బ్యాటర్లు పూర్తిగా దాసోహమైపోయారు. పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా కివీ స్పిన్నర్ అజాజ్ పటేల్ దెబ్బకు టీమిండియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఆయన తక్కువ పరుగులు ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టాడు. తొలుత రోహిత్ శర్మ కేవలం 11 పరుగులకే అవుట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ వేసిన బంతిని ఫుల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి వికెట్ ఇచ్చాడు రోహిత్. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీలను అజాజ్ అవుట్ చేశాడు. వీరిద్దరూ కేవలం ఒక్కొక్క పరుగు మాత్రమే చేశారు. కాస్త కుదురుగా ఆడుతున్నాడనుకున్న యశస్వి జైస్వాల్ కేవలం 5 పరుగులే చేసి గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ రెండో బంతిని భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ వికెట్ కూడా అజాజ్ ఖాతాలోనే పడింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా 22 బంతుల్లో 6 పరుగులతో పంత్తో కాసేపు ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. జడ్డు డిఫెన్సివ్ గా ఆడగా మరో ఎండ్లో పంత్ దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరూ 6 వికెట్కు 42 పరుగులు జోడి అయితే దురదృష్టవశాత్తు అజాజ్ బౌలింగ్ లో జడేజా ఆడిన బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ లెగ్ లో ఉన్న విలంగ్ చేతిలో పడింది. అనంతరం సుందర్ తో కలిసి పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన ఒక్కొక్క వికెట్ చేజారి టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక టెస్ట్ సిరీస్ కు సంబంధించి అనాలిసిస్ చేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా బ్యాడ్ టైం అనే చెప్పాలి. టీమిండియా ఎప్పుడూ లేని విధంగా సొంత గడ్డపై తడబడింది. మన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ని ఎలా చూడాలంటారు? మామూలుగా తడబడం కాదు, ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఆన్ ఇండియన్ సాయిల్ పైన 3-0 తోటి ఎప్పుడు ఓడిపోలేదు. క్లీన్ స్వీప్ చేయడం అనేది న్యూజిలాండ్ కు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. దే రియల్లీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ సిరీస్ వంశీ. అంటే ఇండియా అఫ్ కోర్స్ యూనో బ్యాడ్ గా ఆడింది అన్నదానికంటే న్యూజిలాండ్ చాలా చక్కగా ఆడిందంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు శ్రీలంకలో ఓడిపోయిన తర్వాత ఒక డిఫరెంట్ పర్సివరెన్స్ కనబరిచారు, ఒక పట్టుదల కనబరిచారు. అండ్ దట్ డోంట్ ఫర్గెట్ విదౌట్ విలియమ్సన్ అండ్ ఈ మ్యాచ్ లో సౌదీ కూడా లేడు వాళ్లకు, అండ్ శాండ్మన్ కూడా లేకుండా ఇండియా ఓడించారంటే ఐ థింక్ వాళ్ళ పైచే అనేది సిరీస్ లో క్లియర్లీ కనబడింది. ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఆ ప్రెషర్ ను వాళ్ళు ఇంక్రీజ్ చేయగలిగారు. అండ్ దట్ సెకండ్ మ్యాచ్ లో మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చి పుణేను ఓడించారు. అండ్ థర్డ్ మ్యాచ్ లో టర్నింగ్ వికెట్ అనుకుంటే ఆ టర్నింగ్ వికెట్ లో కూడా తడబడడం అనేది ఐ థింక్ రియల్ గా చెప్పానంటే వెరీ కొంచెం సాడ్ గానే చూడాలి. ఇట్ నెవర్ హ్యాపెండ్ గనక. బట్ ఫుల్ మార్క్స్ న్యూజిలాండ్ కి ఇవ్వాల్సింది. దే రియలీ ప్లేడ్ ఫెంటాస్టిక్ క్రికెట్ అండి. బ్యాటింగ్ లో బౌలింగ్ లో యూనో ఫస్ట్ మ్యాచ్ లో కాన్వే రాణించాడు, ఆ తర్వాత మనం లాథమ్ ఒక మ్యాచ్ లో రాణించాడు, తర్వాత ఇన్ దిస్ మ్యాచ్ మనం చూసాం హెన్రీ రాణించాడు, తర్వాత రవీంద్ర రచిన్ ఫస్ట్ మ్యాచ్ లో రాణించాడు. సో కలిసి కట్టుగా ఆడారు వాళ్ళు. అండ్ శాంట్నర్ లేకుండా ఈ మ్యాచ్ లో గెలవడాన్ని అబ్సల్యూట్లీ యూనో ఒక ఫెంటాస్టిక్ విక్టరీగా చూడాలి. ఇట్ నెవర్ హ్యాపెండ్ గనక ఐ థింక్ న్యూజిలాండ్ కు కంగ్రాచులేషన్స్ మనం తెలియజేయాల్సిందే. బికాస్ దే రియలీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ సిరీస్ అండ్ ఇండియా పైన ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు, ఆ ప్రెషర్ ను కంటిన్యూ చేయగలిగారు. సో ఈ ప్రెషర్ అనేది నేను అనుకుంటాను ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు మరింత ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళకు కూడా ఇండియా పైన గెలవాలన్నటువంటి దాని ఏమంటారు కస్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయినారు కనుక ఇండియా అక్కడికి వెళ్ళినప్పుడు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ 2 మంత్స్ ఫర్ ఇండియా ఫ్యూచర్ మంత్స్ కూడా. సో ఫుల్ మార్క్స్ టు న్యూజిలాండ్ ద వే దే హావ్ ప్లేడ్ ఇన్ దిస్ సిరీస్, నో డౌట్ అబౌట్ ఇట్. సుధీర్ జీ, మనం చూస్తూ ఉంటాం నార్మల్ గా టెస్ట్ అంటే భారత్ అసలు ఎలా ఆడుతుంది అనేది చెప్పాల్సిన పని లేదు. మంచి బ్యాటర్లు ఉన్నారు, బౌలింగ్ లో కూడా మన వాళ్ళు నైపుణ్యం ప్రదర్శిస్తారు. కానీ ఒకసారి మనం గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇంతకు ముందు వికెట్లు పతనం అవుతూ ఉంటే రాహుల్ ద్రావిడ్ ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఉండేవాడు. అటువంటి రాహుల్ ద్రావిడ్ ఇప్పుడున్న జట్టులో కొరవడాడు అనుకోవచ్చా? రాహుల్ ద్రావిడ్లు తయారు కావాల్సిన అవసరం ఉందంటారా భారత జట్టుకు? ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఒక వాల్ లాంటి ఒక ఎండ్ లో ఒక యాంకర్ రోల్ ప్లే చేసేటటువంటి పేరు ఇండియా లేకుండా ఉండిందని చెప్పారు. ఎందుకంటే రోహిత్ శర్మ గానీ జైస్వాల్ గానీ మీరు శుభ్మన్ గిల్ తీసుకున్న వీళ్ళందరూ కూడా కొంచెం స్ట్రోక్ మేకర్స్. అండ్ విరాట్ కోహ్లీ అవుట్ ఆఫ్ ఫామ్ లో కనబడడం ఈ సిరీస్ కొంచెం ప్రెషర్ లో కనబడింది. ఫస్ట్ మ్యాచ్ లో చక్కగానే ఆడాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ తో కలిపి. అండ్ సర్ఫరాజ్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత టోటల్ ఫెయిల్యూర్ కనబడిచారు. ఆ మిడిల్ లో మీరు రాహుల్ తో పాటు మీకు లక్ష్మణ్ కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే లోవర్ ఆర్డర్ లో లక్ష్మణ్ లాంటి ప్లేయర్ లేకపోవడం అనేది కూడా చాలా క్లియర్ గా కనబడింది. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ లో T20 1-day మ్యాచెస్ కు అలవాటు పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు. రిషబ్ పంత్ తీసుకున్నా గానీ వాళ్ళు గెలిపిస్తే గెలిపిస్తారు, లేకుంటే యూనో వికెట్లు వాళ్ళు పడిపోయినాయంటే మీకు రన్స్ ఒక ఎండ్ లో రావడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఐ థింక్ ఆ ప్రభావం కూడా క్లియర్లీ కనబడింది. బట్ యూనో రాహుల్ ద్రావిడ్ తర్వాత విరాట్ కోహ్లీ కానివ్వండి మిగతా వాళ్ళు యూనో ఆ జనరేషన్ ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. కేఎల్ రాహుల్ అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ లో లేకున్నా కానీ అతడు కూడా కొంతవరకు చక్కటి బ్యాటింగ్ కనబరిచారు. సో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ లో ఒకళ్ళు అంటే ఒక వికెట్ పైన నిలబడి స్ట్రైక్ రొటేట్ చేసి బౌలర్స్ పైన
బౌలర్స్ అలసిపోయేలాగా చేసేటువంటి ఒకటువంటి ఒక ప్లేయర్. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు అంటే బాల్ బాగా టర్న్ అవుతున్నప్పుడు రాదర్ దాన్ గోయింగ్ ఫర్ రన్స్ సింగిల్స్ తీస్తూ బౌలర్స్ పైన ప్రెషర్ క్రియేట్ చేయాలి. అటువంటి క్రియేట్ చేసేటటువంటి బ్యాటర్స్ లేకపోవడం అనేది ప్రజెంట్ జనరేషన్ లో మిడిల్ ఆర్డర్ లో ఐ థింక్ ఇట్స్ కొంచెం శోచనీయమనే చెప్పాలి, నో డౌట్. సుధీర్ జీ, ఐపీఎల్ ఒకసారి మనం చూస్తే ఇటు బౌలర్లను చితకబాదుడు ఉతకబాదుడు, అదేవిధంగా బ్యాటర్లు కూడా రెచ్చిపోయి ఆడుతున్నారు. కానీ ఒక టెస్ట్ మ్యాచ్ అనేది ఆడేటప్పుడు కొంత సమయం అనేది పాటించాలి. పిచ్ నుంచి బాల్ ఎలా స్వింగ్ అవుతుందో గమనిస్తూ, అంటే మీరు చెప్పినట్టుగా అంటే బౌలర్స్ ని నిరుత్సాహానికి గురి చేయాలి. అంటే వికెట్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఆ నిరుత్సాహం అనేది వస్తుంది. సో ఈ ఐపీఎల్ ప్రభావం కూడా టెస్ట్లపై పడుతుంది అంటే ఏం చెప్తారు? అందులో ఎటువంటి డౌట్ లేదు, బికాస్ 2020 వచ్చిన తర్వాత మీకు టెక్నిక్ విషయంలో కానీ కొంచెం క్లాస్ విషయంలో మీకు చాలా తేడాలు కనబడుతుంది. ఎందుకంటే వస్తునే సిక్సెస్ బౌండరీస్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు, బట్ దాని ప్రభావం కూడా అంటే క్విక్ రిజల్ట్స్ కూడా దోహదపడుతుందని చెప్పాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ బేస్బాల్ అనేది వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఒకసారి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అదే కొంచెం కొంప ముంచింది కూడా మన పాకిస్తాన్ లో మీరు అన్నట్టుగా వాళ్ళు దాని ప్రభావం కూడా కనబడింది. సో టెస్ట్ క్రికెట్ లో అబ్సల్యూట్ మీరు అన్నట్టుగా 2.5 డేస్ లో క్రికెట్ మ్యాచెస్ అయిపోతున్నాయంటే చాలా చాలా వెతుక్కోవాలి విషయం. అసలు యాక్చువల్ గా అంటే ఏమన్నా మధ్యలో వీళ్ళు పేషెన్స్ కోల్పోతున్నారా, లేకుంటే టెస్ట్ క్రికెట్ కు తగ్గట్టుగా ఆటం లేదా ఉన్నారు లేరని కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, రోహిత్ శర్మ కూడా అలాగే అంటారు. బట్ జైస్వాల్ వచ్చిన తర్వాత ఎలానైతే ఒక మంచి స్టార్ట్ లభిస్తుందో అంతే మీరు అన్నట్టుగా వాళ్ళు అవుట్ అయిన తర్వాత ఒకసారి సడన్ గా ప్రెషర్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో అబ్సల్యూట్లీ టెస్ట్ క్రికెట్ ఈజ్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా బికాస్ గవాస్కర్ ఆల్వేస్ మీ బౌండరీ సిక్సెస్ కాకుండా టెస్ట్ క్రికెట్ లో ముఖ్యంగా ద లైఫ్ ఏంటంటే సింగిల్స్ తోటి రొటేట్ చేయడం, పేషెన్స్ తోటి ఆడడం, బౌలర్స్ అలసిపోయేలాగా చేయడం, వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండడం, సెషన్ బై సెషన్ ఆడడం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. అది కొంచెం లోపిస్తున్నట్టుగా కనబడింది ఈ టూ మచ్ 2020 కావడంతో. బట్ స్టిల్ అఫ్ కోర్స్ ద యునో ద బ్యూటీ ఇంకా ఉంది టెస్ట్ క్రికెట్ లో లేదని కాదు, బట్ కొంచెం మీరు అన్నట్టుగా మార్పులు రావాలి. సుధీర్ జీ, మూడు టెస్ట్ల సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. సో యాజ్ ఏ టీమ్ స్పిరిట్ గా లేదంటే ఒక స్పోర్ట్స్ స్పిరిట్ గా మనం చూస్తే న్యూజిలాండ్ మీరు అప్రిషియేట్ చేసినట్టు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ భారత టీమ్ ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. సమ్ ఏదైనా రీజన్స్ కావచ్చు, అన్లక్కీ అవ్వచ్చు, లేదంటే కొంత సొంత గడ్డపై ఆడుతున్నాము, ప్రాబ్లం ఏం లేదు, మనం ఆడగలము అనే అతి విశ్వాసం కావచ్చు. సో ఏదైనా కానివ్వచ్చు, కానీ భారత్ మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి అంటే, అంటే ఈ ఒక ఘోర ఓటమి తర్వాత మనలో అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు భారత టీం అసలు ఏం చేయాలంటారు? సి నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా, డోంట్ ఫర్గెట్ దట్ వన్ షీ. అండ్ ఆస్ట్రేలియాలో ఐ థింక్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇండియా ఎప్పుడు వస్తుంది, ఇండియాని ఎప్పుడు మేము ఓడించాలి అనేటువంటి కసి వాళ్ళలో ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఓడిపోయినారు, 18 ఓడిపోయినారు, 2021 ఓడిపోయినారు. సో దాంతో ఆస్ట్రేలియాలో కూడా ఒక స్పెషల్ పట్టుదల అనేది ఉంటుంది ఇండియాని ఓడించాలి, అంటే ఈ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆస్ట్రేలియాలో రాణించాలంటే ఒకటి ఏంటంటే వికెట్స్ పైన బౌన్స్ ఉంటుంది కనుక స్పిన్నర్స్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. సో ఇండియా ఐ థింక్ బుమ్రా మళ్ళీ కంబ్యాక్, బుమ్రాను కూడా ఈ మ్యాచ్ లో మిస్ అయినారు కాలేదని కాదు, బుమ్రా తర్వాత పాటు సిరాజ్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో కనబడారు. ఈ హోల్ ఇండియన్ సిరీస్ లలో మనం చూస్తే ఇంగ్లాండ్ తోటి బోల్డ్ వెల్, బట్ ఆ తర్వాత ఎక్కువగా ఇక్కడ ఒక శ్రీలంకలో ఏషియా కప్ లో ఎటువంటి బౌలింగ్ అయితే చేయాలి అటువంటి బౌలింగ్ కనబడలేదు అసలు యాక్చువల్ గా. సో పేసర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఐ థింక్ ఇండియన్ పేసర్స్ హావ్ టు బి రెడీ. అండ్ దట్టు ఇప్పుడు ఇండియన్ ఏ టీమ్ కూడా అక్కడ ఆడుతున్నటువంటి జట్లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ ఏ టీమ్ కూడా ఇప్పుడు చూసాం ఓడిపోయింది 3 డే మ్యాచ్ లో అగేనెస్ట్ ఆస్ట్రేలియా తోటి. సో ఐ థింక్ టఫ్ సిరీస్ అహెడ్ ఆఫ్ ఇండియన్స్, అదంతా ఈజీ కాకపోవచ్చు. మరొకసారి కలిసి కట్టుగా ఆడాలి అందరూ. అండ్ టాలెంట్ ఉన్న టీం, అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి టీం. అండ్ కానీ నెక్స్ట్ సిరీస్ మాత్రం నేను అనుకుంటాను ఆస్ట్రేలియాలో ఐ థింక్ అంత ఈజీ ఉండకపోవచ్చు. బికాస్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి బ్యాటర్స్ లో ముఖ్యంగా మీరు అన్నట్టుగా అయితే వాళ్ళు ఫాస్ట్ గా ఆడి రన్స్ స్కోర్ చేస్తున్నారు, లేకుంటే పేషెన్స్ గా నిలబడి ఆడేటటువంటి ప్లేయర్స్ మనకు కనబడటం లేదు అసలు. సో అటువంటి వికెట్స్ అటువంటి ప్లేయర్స్ కూడా చాలా కావాలి మిడిల్ ఆర్డర్ లో. అండ్ ఇండియన్స్ ఐ థింక్ విల్ బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే మేబీ కేవల్ రాహుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరచవచ్చు, బికాస్ ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ దేర్, అతను టీమ్ లో ఉన్నాడు కనుక. సర్ఫరాజ్ ప్లేస్ లో అతను ఆడిస్తారా లేకుంటే ఏదన్నా చేంజెస్ చేస్తారా, ఐ థింక్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అబ్సల్యూట్లీ నో డౌట్ టఫ్ సిరీస్ ఈజ్ కమింగ్ ఫర్ ఇండియా. రైట్, మనకి కోచ్ గంభీర్ చేంజ్, ద్రావిడ్ తర్వాత గంభీర్ కోచ్ గా వచ్చాడు, ఆ తర్వాత ఒక విజయం నమోదు చేశాం. ఒకటి ఘోరమైన ఓటమి స్వదేశీ గడ్డపై ఘోరమైన ఓటమి, ఇంకోటి ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే చాలా టఫ్ ఫైట్ మీరు చెప్పినట్టు. ఈ నేపథ్యంలో గంభీర్ ఇంకా ఏమైనా షైన్ అవ్వాల్సింది ఉందంటారా? ప్లేయర్స్ లో ఏమైనా మార్పు చేర్పులు చేయాలి? ఒక కోచ్ ని ఇమీడియట్ గా మనం బ్లేమ్ చేయడం బాగుండదు. గంభీర్ యునో ఈజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్.
అండ్ ఆన్ ద ఫీల్డ్ ఆడేది ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత కోచెస్ ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ థింక్ అఫ్కోర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అతనికి, ఎందుకంటే ఎలా ఇలా ఓడిపోయింది 3-0 తోటి అనేటువంటి ఆ సవాల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అతనికి, వాటి గురించి తెలియదు. బట్ ఇమీడియట్ గా అతన్ని బ్లేమ్ చేయడం అనేది కూడా మంచిది కాదు, బికాస్ యునో ఐ థింక్ యునో హిస్ ఎక్స్పీరియన్స్ షుడ్ అంటే దాన్ని ఇండియాకి అయితే ఒక ఉపయోగపడొచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ మనం ఎదురు చూడాలి ఇమీడియట్ గా అతన్ని, అంటే ఒక కోచ్ వల్ల అయింది అని మాత్రం అనుకోండి, బికాస్ ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అందుకు. సో ఒకసారి రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ రోజు మ్యాచ్ లో, ఒకవైపు వికెట్లు పడుతున్నా తడబడుతూ బ్యాట్స్మెన్స్ ఆడుతూ ఉన్నా గానీ రిషబ్ పంత్ తన వరకు తాను చేయాల్సిందంతా చేశాడు, తను ఒక గేమ్ ప్లేయర్ గా నిలిచాడు. ఇంకొక ఇద్దరు ఎవరైనా సపోర్ట్ నిలబడితే ఖచ్చితంగా ఈ రోజు ఫలితం మారేది. సో ఎందుకని అంటే ఒక స్పిన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే భారత్ టీం ఈ రోజు అసలు తడబట్టడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సుధీర్? వెల్ యునో రిషబ్ పంత్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, అతనికి కూడా ఒక ఎల్బిడబ్ల్యూ అతని ఫేవర్ లో వచ్చింది. అండ్ ఆ తర్వాత అతని అటాకింగ్ స్టైల్ ఆడాడు, బికాస్ కపుల్ ఆఫ్ అటాకింగ్ ప్లేయర్స్ ఉంటారు మొదటి నుంచి కూడా ఉంటూ ఉన్నారు ఇండియన్ టీమ్ లో. మీరు గతంలో చూసా ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఉండేది. ఇప్పుడు మీరు 70s లో ఉండేది, 80s లో ఉండేది, 90s లో ఉండేది, కపుల్ ఆఫ్ అటాకింగ్ ప్లేయర్స్ ఉండడం తోటి మీకు రన్స్ అనేవి వస్తాయి. అంటే టోటల్ గా డిఫెన్స్ కాకుండా బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచాలి అంటే మీకు అటాకింగ్ చేసే వాళ్ళు ఉండాలి. సో ఆ ప్రెషర్ క్రియేట్ చేయగలిగాడు రిషబ్, రియల్లీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ టోటల్ టెస్ట్ మ్యాచ్ లో కూడా. అండ్ అతని కంబ్యాక్ కూడా చక్కగానే జరిగిందని చెప్పాలి, బికాస్ ఒక మెయిన్ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చేది ఆడుతున్నాడు, గుడ్ న్యూస్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. అండ్ ఆస్ట్రేలియాలో కూడా లాస్ట్ టైం ఇండియా గెలిచినప్పుడు అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండింది, బికాస్ రవి శాస్త్రి లాంటి వాళ్ళు కూడా అతన్ని చాలా ప్రేజ్ చేశారు. సో ఐ థింక్ ఇస్ ఎ గుడ్ వికెట్ కీపర్ బ్యాటర్, కీపింగ్ లో కూడా కొంచెం క్వాలిటీ కనబడుతుంది. ఈ కెప్ట్ వికెట్స్ వెల్ యాక్చువల్లీ, మంచి క్యాచెస్ తీసుకున్నాడు, కపుల్ ఆఫ్ బాయ్స్ ఇచ్చా గానీ. సో ఐ థింక్ యాజ్ ఎ ప్లేయర్ గా, యాజ్ ఎ కీపర్ గా ఐ థింక్ ఈస్ డూయింగ్ వెల్ నౌ ఎట్ ప్రెసెంట్. అండ్ అదే కంటిన్యూ కావాలి యంగ్స్టర్, అతనికి చాలా ఇంకా వయస్సు ఉంది ఆడడానికి. బట్ ఈస్ రియల్లీ డూయింగ్ ఎ గుడ్ జాబ్, నో డౌట్. సుధీర్ చూస్తాం, ఒకప్పుడు టెస్ట్ సిరీస్ అంటే భారత్ కు ఒకవైపు రాహుల్ ఒకవైపు లక్ష్మణ్ ఉన్నారంటే రోజులు గడిచిపోయేవి, బాల్ పాతబడే వరకు వాళ్ళ ఆట తీరును మనం చూసేవాళ్ళం. సో ఆ టెస్ట్ క్రికెట్ ని మళ్ళీ ఆస్వాదించగలమా అంటే అంతటి బ్యాటర్లు భారత్ లో ఉన్నారా, ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మనం ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ని ఊహించగలమంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు వంశీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కెరియర్స్ చూసినట్లయితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ అయినా జడేజా అయినా కానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరిది దాదాపు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్ లో ఉన్నారు వాళ్ళు. అంటే మేబీ ఇంకొక 1-2 ఇయర్స్ ఆడవచ్చు, అంతకంటే తక్కువ కూడా ఆడవచ్చు. అండ్ వయసు పెరిగా కొద్ది కూడా యూనో మన నేచర్ కు అగెన్స్ట్ గానే ఉండలేము, రిఫ్లెక్సెస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంత తగ్గుతూ ఉంటాయి. సో ఫామ్ కూడా కంటిన్యూ కాకపోవచ్చు. దట్ హ్యాపెండ్ విత్ మెనీ పీపుల్ యాక్చువల్లీ, ఐ థింక్ అదర్వైజ్ రిటైర్మెంట్ అనేది ఉండదు ఎవరికి కూడా, ఆడుతూనే ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ లో మీకు జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ, బట్ కొంచెం ఆల్ ఫార్మాట్స్ లో ఆడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళు కనుక, ఐ థింక్ వాళ్ళలో కొంచెం మార్పులు తెచ్చుకోవాలి. బికాస్ టెస్ట్ క్రికెట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫార్మాట్ అండి. దాంట్లో మీకు సెషన్ బై సెషన్ ఆడాలి, పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ ప్రతిసారి హిట్టింగ్ చేసి నేను సిక్స్లు సాధించి రన్స్ కొడతా అంటే నడవదు అసలు యాక్చువల్గా. సో ఆ అటిట్యూడ్ నుంచి కొంచెం సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడేటటువంటి ఒక కెపాసిటీని వాళ్ళు నేర్చుకోవాలి. యంగ్స్టర్స్ కనుక నేర్చుకోవచ్చు, పాఠాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఐ థింక్ యూనో టాలెంట్ ఉంది, డౌట్ లేదు. ఐ థింక్ ఇప్పుడు చెప్పినటువంటి ప్లేయర్స్ లో వీళ్ళు ముగ్గురు నలుగురు అయితే అద్భుతంగా ఉన్నారు. బౌలింగ్ లో కొంచెం ఇప్పుడు బుమ్రా ఇంజరీ కారణంగా దూరం అయినప్పుడు ఎవరైనా ప్లేసెస్ ఉన్నారా అంటే ఐ థింక్ అక్కడ కొంచెం మనకు అది కనబడుతుంది. ఇక్కడ సిరాజ్ హాస్ నాట్ బీన్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ, అంత పెద్ద గొప్ప ఫామ్ లో కూడా కనబడటం లేదు. సో పేసర్స్ ఉన్నారు, బట్ బ్యాటింగ్ లోనైతే కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంకా కావాలి. ఇంకా ఇంకొక నెక్స్ట్ గ్రూప్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చారంటే ఐ థింక్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పృథ్వీ షా లాంటి వాళ్ళు అన్ఫార్చునేట్లీ కెరియర్ ను వాళ్ళే దెబ్బతీసుకున్నారు. సో ఈ స్టార్టెడ్ వెల్ మన అందరికి తెలుసు, మంచి ఫ్యూచర్ ఉన్నది అనుకున్నాం, బట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సర్ఫరాజ్ ఆడినప్పుడు ఆడుతున్నాడు, ఆడినప్పుడు ఆడటం లేదు, బట్ ఈస్ అ గుడ్ ప్లేయర్. సో కొంతమంది వాళ్ళ కెరియర్స్ ను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో వీళ్ళే మంచి ముగ్గురు నలుగురు ఉన్నారు కనుక ఐ థింక్ వాళ్ళ యాటిట్యూడ్ లో అన్నింటిలో వాళ్ళు మార్పు తీసుకొచ్చింది, అన్ని రంగాల్లో ఆడేటటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉంది కనుక ఐ థింక్ దే షుడ్ బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద స్టైల్స్. రైట్, మొత్తానికి అయితే ఒక పెద్ద ఓటమిని అయితే టీమిండియా మూటగట్టుకుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ లో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశాలు ఉంటుందా, అంటే బ్యాటింగ్ లైన్అప్ కానీ బౌలింగ్ కానీ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందంటారు సుధీర్? ఐ థింక్ టీమ్ అది ఆల్రెడీ బీన్ అనౌన్స్ చేశారు, టీమ్ లో పెద్ద మార్పులు ఏం లేదు. కొంతమంది తీసుకున్నారు, మీకు ఈశ్వరన్ లాంటి ప్లేయర్ ను, మీరు అతడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు, ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఏ సిరీస్ లో ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. మంచి టీమ్ నే ఇప్పుడు సెలెక్ట్ చేశారు. అఫ్కోర్స్ షమీ లేడు అందులో, బికాస్ షమీ ఇంకా ఇంజరీ తోటి కోలుకోవడం లేదు పూర్తిగా. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆకాష్,
అండ్ స్పిన్నర్స్ లో అశ్విన్ జడేజా కూడా ఉన్నాడు అక్షర్. సో ఐ థింక్ మంచి టీమే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో మీరు అన్నట్టుగా ఒక మంచి బలమైనటువంటి ప్లేయర్ కావాలి, బికాస్ మీకు టాప్ ఆర్డర్ కొలాబ్స్ అవుతున్నప్పుడు మిడిల్ ఆర్డర్ ఒకటే మీకు కొంచెం సేవియర్ గా నిలుస్తూ ఉంటారు. అండ్ ఈ సిరీస్ లో టాప్ ఆర్డర్ చాలా కొలాబ్స్ చూసాం. ఇండియన్ టాప్ ఆర్డర్ కాకుండా లోవర్ ఆర్డర్ తో పాటు కూడా చాలా తక్కువ రన్స్ కు ఇండియా వికెట్లు కోల్పోయినటువంటి చాలా ఎగ్జాంపుల్స్ కనబడ్డాయి. కనుక ఐ థింక్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి, బికాస్ ఆస్ట్రేలియాలో 5 మ్యాచెస్ అనేవి చాలా టఫ్ మ్యాచెస్, టఫ్ కండిషన్స్ ఉంటాయి, బౌన్సీ వికెట్స్ ఉంటాయి. అక్కడ ఐ థింక్ ఎలా రాణిస్తారో కూడా చూడాలి, బికాస్ ప్లేయర్స్ లైక్ జైస్వాల్ కానివ్వండి, శుభ్మన్ గిల్ కు, శుభ్మన్ గిల్ రాసి సిరీస్ లో చక్కగాడే కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఒక సవాల్ అండి. ఈవెన్ రోహిత్ శర్మ కూడా, ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఈ మధ్యలో షార్ట్ బాల్ అవుట్ అవుతున్నాడు, హుక్ చేస్తున్నాడు, బట్ అదే షార్ట్ బాల్ కూడా అవుట్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కనుక వీళ్ళందరికీ కూడా ప్రశ్నలు ఎదురుకాబోతున్నాయి, అందులో డౌట్ లేదు. సుధీర్ జీ, ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి టీమిండియా సిచ్యువేషన్ ఏంటి అసలు? వెల్, ఈ మ్యాచ్ తో ఓడిపోవడంతో మళ్ళొక 12 పాయింట్స్ న్యూజిలాండ్ ఖాతాలో వేస్తున్నారు. వాళ్ళ స్టాన్సెస్ స్ట్రెంగ్ అవుతున్నాయి, నెక్స్ట్ ఇంగ్లాండ్ ఆడతారు. అండ్ ఇప్పుడు ఈ 5 సిరీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక 2 టెస్ట్ మ్యాచెస్ అన్న గెలిచి 2-3 మ్యాచెస్ గెలిచినట్లయితే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ ఒకవేళ ఆస్ట్రేలియా ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ కనబడి ఇండియాను యూనో ఒక బిగ్ దాంట్లో ఓడించినట్లయితే అప్పుడు ఇండియన్ ఒప్స్ సన్నగిలుతాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా మన బంగ్లాదేశ్ లో 2 మ్యాచెస్ గెలవడంతో వాళ్ళ ఛాన్సెస్ కూడా కొంచెం స్ట్రెంగ్ అవుతున్నాయి. సో ఈ 4 టీమ్స్ ఐ థింక్ యూనో దే ఆర్ టాప్ లో ఉన్నారు. సో వెళ్ళేవి 2 టీమ్సే కనుక ఇండియా పర్ఫార్మెన్స్ ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఉంటే తప్ప నేను అనుకుంటాను ఈ సంవత్సరం అంటే హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ అయితే కనబడటం లేదు. సో దే హావ్ టు ప్లే రియలీ వెల్ ఇన్ ఆస్ట్రేలియా టు మేక్ ఇట్ టు ద ఫైనల్స్. సుధీర్ జీ, కంటిన్యూస్ గా గేమ్స్ ఉంటున్నాయి, ఒకవైపు ఐపీఎల్, టెస్ట్లు, వన్డేలు, T20లు, ఇలా గేమ్స్ ఉండటం వల్ల ఆ భారత ప్లేయర్లపై కొంత ఒత్తిడి, నిరాసక్తత, అంటే రెస్ట్లెస్ అయిపోతూ ఉన్నారా? ఏమైనా కొంత రెస్ట్ అనేది కంపల్సరీగా కొంతమందికి ఇవ్వటం వల్లే ఇటువంటి కీలక టోర్నీల్లో మనం తడబడకుండా ఉండే అవకాశం ఉందంటారా? అసలు ఏం చేయాలంటారు? మీకు ఒకటి రెస్ట్ అన్నారు, అంటే జస్ట్ జోకింగ్ ఐఎమ్ సేయింగ్, బికాస్ రెస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ 2 సిరీస్ లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్ తాడుతున్నప్పుడు ఒక మ్యాచ్ 1-1.5 డేస్ లో అయిపోయింది, ఈ మ్యాచ్ 2.5 డేస్ లో అయిపోయింది. 5-డే మ్యాచెస్ లో దాదాపు 2 డేస్ ఆడుతున్నారు, కనుక రెస్ట్ ఇనప్పుగానే ఉంది వాళ్ళు, తక్కువ స్కోర్ కి అవుతున్నారు. కనుక యా, మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా ఆడడంతో అప్పుడప్పుడు మెంటల్ గా కూడా యూనో ఒక్కొక్కసారి ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు, సైకాలజికల్ గా కూడా అది చాలా అవసరమే. అంటే చాలా రోజుల తర్వాతనే ఆడారు, అలా ఏం లేదు, ఇప్పుడు గ్యాప్లు ఉన్నాయి. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మీకు అన్నిటికీ రెడీగా ఉండాలి. మీరు అన్నట్టు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారు T20 మ్యాచెస్ ఆడడానికి, బట్ ఆ T20 టీమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు ఉంటారే తప్ప మీకు మొత్తం ఉండరు. కనుక ఐ థింక్ టీమ్స్ విషయంలో ఇప్పుడు నేను అనుకుంటాను ఎక్కడ ఎవరు ఆడాలి అనేటువంటి విషయంలో కూడా బీసీసీఐ చాలా జాగ్రత్తలు, కేర్ఫుల్ గా ఉన్నారు, ఎటువంటి ప్రెషర్ క్రియేట్ చేయకుండా ఉంచాలని చెప్పి. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు కంటిన్యూస్ సిరీస్ ఆడడంతో ఎవరిని ఎక్కడ ఆడేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తుంటారు. బట్ రెండు కూడా టఫ్. బంగ్లాదేశ్ కూడా ఈజీగా అంచనా వేసే పరిస్థితి లేదు కనుక, ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఓడించి వచ్చారు కనుక ఇండియా పూర్తి 11తో ఆడాల్సి వచ్చింది అండ్ విజయాలు సాధించింది. సో న్యూజిలాండ్ తోటి కూడా అదే జరిగింది. సో ఐ థింక్ దెర్ వాజ్ నో ఛాన్స్ టు రెస్ట్ ఎనీ వన్. యాక్చువల్లీ ఈ మ్యాచ్ లో అంటే బుమ్రా ఇంజరీ కారణంగా దూరం అయినాడు తప్పితే, బట్ అదర్వైజ్ ఒకవేళ అతడు ఫిట్ ఉన్నట్లయితే ఈ షో ప్లేడ్ ఇన్ దిస్ మ్యాచ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ జీ ఫర్ యువర్ గ్రేట్ అనాలిసిస్. సో ఆటలో గెలుపోటములు సహజం. టీమిండియా ప్రపంచ క్రికెట్నే శాసించిన టీమిండియా ఒక సిరీస్ని కోల్పోయినంత మాత్రాన ఖచ్చితంగా మన ఆటగాళ్లు మరలా బెంబేలెత్తిపోయే పర్ఫార్మెన్స్లు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారు. రానున్న రోజుల్లో టీమిండియా తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మరలా అభిమానుల మనసునైతే గెలుచుకుంటుందని